Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మున్సిపల్ మేయర్ ఎన్నికైన మర్నాడే బందరుల టీడీపీకి భారీ షాక్. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ కార్పొరేషన్లో మున్సిపాలిటీల మేయర్ల ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం, పీడిత వర్గాలకు పాలనా పగ్గాలు, అక్క చెల్లెమ్మలకు లెక్కకు మించిన పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కర్రావు హత్యోదంతం తర్వాత ఆయన భార్య వెంకటేశ్వరమ్మకు బందరు మేయర్ పీఠాన్ని అప్పగించింది. ఇది జరిగి 24 గంటలైన తెరక్క ముందే బందరులో మరో సంచలనం చోటు చేసుకుంది. మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైసీపీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసుకు సంబంధించి మరో పరిణామం బందరులో చోటు చేసుకుంది. మోకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ నేత చింతాచిన్నికి వైసీపీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. చింతాచిన్నని కృష్ణా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. చింతాచిన్నిపై జిల్లా బహిష్కరణ 6 నెలల పాటు అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోకా భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది మోకా భాస్కర్రావు హత్య తర్వాత మచిలీపట్నంలో వైసీపీ టీడీపీ మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజా మున్సిపల్ ఎన్నికల్లో మోకా భాస్కర్రావు భార్య వెంకటేశ్వరమ్మను వైసీపీ 23వ డివిజన్లో నిలబెట్టగా, భాస్కర్రావు హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింతాచిన్ని సైతం అదే డివిజన్లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగి ఓడిపోయాడు. పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యర్థిపై గెలుపొందిన వెంకటేశ్వరమ్మకు బందరు తొలి మేయర్గా వైసీపీ హైకమాండ్ అవకాశం కల్పించింది. గురువారం ఆమె మేయర్గా బాధ్యతలు చేపట్టగా మరుసటి రోజే చింతాచిన్నిని జిల్లాల నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు వెలువడడం గమనార్హం. కలెక్టర్ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున చిన్నిపై జిల్లా బహిష్కరణ విధించినట్లు ప్రకటించారు. కోర్టు ఆర్డర్తో ఇటీవల ఎన్నికల కోసం చింతాచిన్ని మచిలీపట్నం వచ్చారు. ఎన్నికల అనంతరం తిరిగి జిల్లా కలెక్టర్ బహిష్కరించారు.